సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వైకుంఠం వీడి శేషాద్రుడై ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వరుడుగా కొలువయ్యాడు. సువర్ణ కాంతులు వెదజల్లే బంగారు మేడలో కటాక్షిస్తున్న శ్రీనివాసుని దర్శించుకోవాలంటే ఎన్నో వీధులను మండపాలను దాటాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ ఉండే వీధులను మాడవీధులు అంటారు. ముఖ్యంగా స్వామివారికి జరిగే ఉత్సవాలు పర్వదినాల సమయంలో మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. అయితే ఈ మాడ వీధుల విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రీవారి ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్లున్న వీధులను తమిళులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. వీటిని మాడం అని పిలుస్తారు. అయితే ఒకానొక సమయంలో శ్రీవారి ఆలయం చుట్టూ వాహన సేవలు జరిపేందుకు సరైన వీధులు ఉండేవి కావు. దీంతో అప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఆలయం వద్ద చేసి మిగిలిన కార్యక్రమాలు స్వామివారి వాహన సేవలు ఊరేగింపు తిరుచానూరులో జరిపేవారు. శ్రీవారి సేవలకు కలుగుతోన్న అంతరాయాలను గుర్తించిన శ్రీరామానుజుల వారు శ్రీవారి దేవాలయం చుట్టూ నాలుగు వీధులను ఏర్పాటు చేశారు. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ వీధులకు మాడవీధులని పిలవడం మొదలుపెట్టారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహనాలు ఈ వీధుల్లో ఊరేగింపు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తారు. అప్పట్నుంచి బ్రహ్మోత్సవాలు 9 రోజులు ఇక్కడే సేవలు పూజలు చేయటం మొదలుపెట్టారు. కాలక్రమంలో టీటీడీ మాడవీధులను మరింత వెడల్పు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముందుగా గుర్తుకు వచ్చేది తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం తూర్పు ముఖంగా ఉన్న వీధి తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుంచి పుష్కరిణి వరకుండే ఈ వీధిని తూర్పు మాడవీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టుపైన కూడా ఇల్లుండేవి. శ్రీవారి కొయ్య రథం ఉండేది. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరిలో బేడి ఆంజనేయ స్వామి గుడి ఉండేది. క్రీస్తుశకం 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్యదేవ మహారాయ 1000 కాళ్ల మండపాన్ని కట్టించారు. అయితే కొన్నేళ్ల క్రితం తిరుమల మాస్టర్ ప్లాన్లో భాగంగా చారిత్రాత్మక కట్టడమైన 1000 కాళ్ల మండపాన్ని తొలగించారు. ఇక రెండవది దక్షిణ మాడవీధి. ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంటుంది. ఈ వీధి మొదట్లో ఊంజల్ మండపం ఉంది. కొంతకాలం వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజు సాయంత్రం శ్రీవారు తన ఇద్దరు దేవేరులతో కలిసి ఈ మండపంలోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాట. కాలక్రమంలో ఊయల సేవను ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాకం ఉండేదట. కొండకొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టివేసేవారట. పడమర మాడవీధి. ఆలయానికి వెనుక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఈ వీధిలో ఒకప్పుడు చాలా మఠాలు సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన్నజయర్ స్వామి మఠం, కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం మాత్రమే ఉన్నాయి. అనంతాళువారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది. ఉత్తర మాడవీధి. ఈ వీధిలో ఉత్తరాదివారి మఠం, తిరుమల నంబి తోళ్లపు కైంకర్యపు నిలయం, అహోబిల మఠం, శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహస్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్లపాకవారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంట్లో నివసించేది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు. ప్రస్తుతం పుష్కరిణికి పడమర వైపున పాత పుష్కరిణి ఉండేది. దీనిని అచ్యుతరాయులు 16వ శతాబ్దంలో మళ్లీ తవ్వించి అచ్యుతరాయ కోనేరు అని పేరు మార్చారని చెబుతారు. శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధుల్లో చేసే ప్రదక్షిణను మహాప్రదక్షిణం అని అంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో
కోనేటి రాయుడు తన దేవేరులతో కలిసి వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితులవుతారు.